हाई फ्रेंड्स अंदर एला बहुनारा वेलकम टू अवर चैनल अंदर बहुत नैन मनस्फूर्ति को ने चाल हैपी उन्ना फैमिल तो इपड़े मेन टापिक वीडियो चूसे मुझे हेडफोन पे वंटरी चूँगी मेन पेलना भर्त भार्य चूँ एक्वे भर्तले चूँगी एंकंटे मेन टापिक वेज टापिक तमने आलरे चूसर सो मेरेवर लेने हैपीगे चूँगी इध दापत्य जीवन गुरी काबटे भार्य भर्तना हैपी हैपी उवाली सो चूसा को मंदिर भार्यना मारचु ई थिंक भर्तना यह प्रॉब्लम्स उल्लू मारचु इप्ड मेन टापिक इंका मन ाना एवरना सब्सक्रैब् चुस्कते प्लीज़ सब्सक्रैब फ्रेंड्स सपोर्ट सो एंकरेजें इलांट वीडियो इंका चाहमानी सपोर्ट उंटेवरकना पैकी वेलगन सो इपड़े मर इंक टापिक टापिक रोज सेक्सर कदा सो भार्य भर्तने इंटरकोर्सर सो इंटरकोर्स वाले लेडीस के एंटे वन वीक टू वीक वन मंत को मंदे एपड़ो पंडको ले पब्बनो तप सो बेड पैकी वेलर सो दिन वाले सो अबाई की एंटे तन के रोजू कावाल सो भारी तो एंटे हैपी उम सो ते तु तेटे तन एक्व लव चेयड़ इंकोटे तन तन नाके सो ना भारी तो नीन हैपी उसे अबाई अट्ठा का अम्मा सो अंत इंट्रस्ट चूपू बट इंदक इंट्रस्ट चूपू ना भार्य रोजे आलोचरा एवरू आलोचर ये मगाड़ को आलोचर अंत आ 10 मिनट्स आलोचि तप तन के प्रॉब्लम सो अने रोजना 10 निमशाल डिस्कस वन इयर अंदे ले 2 इयर्स मैरेज अब 1 मिनट 10 मिनट्स पक्ने कुर्चन पेटे प्रॉब्लम अनेकरे अड़गरा एवरू अड़गर का अम्मालासा बिहेवर ने चूँ मेन्स टाइम अद पीरियड टाइम फीवर हेडेक अला वेटूर टाबेट्स इच्छे आफीस के सो हास्पल की तस्क्री तिर्गीकोचे इंका एपड़ो मल्ल मार्न फोन ईवनिंग फोन चेयर मल्ल नईटी माटा अस्तर को मेकना लेकिन कुछ केयरलेस चूस अदे आ फीलिंग वील्कसा भारी परम चूसक 24 hours 365 days आलोचि आड़वाइते निजा लवे वाले भर्त गुरी आलोचि इंका तने सर्वस्व तन पिलू అలా ఉంటారు అందులోకి వచ్చేసి 1 పాయింట్ ఏంటంటే నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు తను బాగోపోయినా నువ్వు కనీసం మనీ పెట్టేసి మెడిసిన్ తీసుకురాపోయినా పర్వాలేదు కానీ తను బాగోలేనప్పుడు తన పక్కన ఒక్కసారి కూర్చో తనతో ప్రేమగా ఒక్కసారి మాట్లాడు తను లైఫ్లో నిన్ను వదలదు అలా ఏ అమ్మాయైనా ఇది పక్కా గ్యారెంటీ ఎందుకంటే నువ్వు మెడిసిన్ తెచ్చేసి వదిలేసి అలా కాదు తన్ని ఒక్క 10 మినిట్స్ ఏమైందిరా అని ప్రాబ్లం ఏంటని చెప్పేసి ప్రేమగా చూడండి తన్ని మిస్ తన సర్వస్వాన్నే మీకు అర్పిస్తుంది ఆడవాళ్ళు ఏంటంటే అలా లవ్ చేస్తారు లవ్ చేస్తే ఇష్టపడితే సో ఇది వదిలేద్దాం ఇది అన్నమాట సో ఎవరైనా ఉంటే ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి మీ వైఫ్ పైన తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో సో ఫ్రెండ్లీగా ఉండాలి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా సో ఆ టైం వచ్చేసరికి ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండాలి ఇప్పుడు వచ్చేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం మెయిన్ ఏంటంటే అసలు రోజు రోజు ఇంటర్కోర్స్ చేయడం వల్ల సో ఫిజికల్గా మూవ్ అవడం వల్ల యూజ్ ఏంటంటే అది అమ్మాయికే ఉంది బాగా సో అబ్బాయికి కూడా ఉంటుంది కానీ ఇందులో 100% అమ్మాయికే ఉంది ఏంటంటే డెలివరీ అవుతుంది కదా డెలివరీ పక్కన పెడితే సో మ్యారేజ్ అయిన తర్వాత పీరియడ్ టైంలో హెవీగా బ్యాక్ పెయిన్ బ్లీడింగ్ అలాగే కొంచెం పొత్తు కొడుకు దగ్గర పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ వల్ల ఫస్ట్ నైట్ అయినా 1 మంత్కి 1 మంత్ ఆర్ 1 ఇయర్ 2 ఇయర్స్కి మంచి రిజల్ట్ వస్తుంది అది ఫిజికల్గా అంత మంచిదన్నమాట సో డాక్టర్స్ కూడా చాలామంది మా అత్తయ్య వాళ్ళకి సేమ్ ప్రాబ్లం అన్నమాట తనకి కొంచెం పడిపోయింది సో పుండ్లు రెండో పాయింట్ వచ్చేసి తెగిన తర్వాత సో బ్లడ్ బ్లీడింగ్ అయ్యి సో మచ్చ అన్నమాట అదేంటంటే సో భార్య భర్తలు కలవడం వల్ల ఏంటంటే ఆ పుండు అనేది వేగంగా తగ్గుతుంది ఏదైనా దెబ్బ తగిలినా ఇంకోటి వచ్చేసి అమ్మాయికి బ్యాక్ పెయిన్ పొత్తు కొడుకు నొప్పి అనేది బాగా తగ్గుతుంది ఫిజికల్గా అయితే ఇది బెస్ట్ అండి రెండు అయితే కానీ మీరు పర్సనల్ లైఫ్లో ఏవైనా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఏంటంటే తనను హ్యాపీగా పట్టించుకోవడం వల్ల ఆ విషయానికి వస్తే నేను కావాలా మా ఆయనకి
అని థాట్ వస్తుంది. ఆ టైంలో ఏంటంటే కొంచెం దూరం పెడతారు తప్ప ఇంకో క్రేజ్ అనేది ఏమీ లేదు. మీరంటే చాలా ఇష్టం తనకి, కానీ పర్సనల్గా కొన్ని ఫేవర్ అలాంటివి ఏంటంటే టైంలో నేను ఏదైనా మాటకు మాటకు వచ్చి అది దూరం పెడతారు తప్ప అంతకన్నా ఇంకొకేం లేదు. సరేనా, ఇంకోటి వచ్చేసి మెయిన్ థింగ్ సో ఏంటంటే వాళ్ళకి కావాలనిపిస్తుంది నా భర్తతో హ్యాపీగా ఉండలే. ఎవరైనా వద్దనుకుంటారండి, మన భర్తతో తప్ప మనం ఇంకెవరితో ఉంటాం? సో అంత ప్రేమిస్తారనమాట, కానీ వీళ్ళేమో అర్థం చేసుకోరు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి ఆ స్ట్రెస్ అనేది ఇక్కడికి వచ్చి చూపిస్తారు. ఎవరైనా సరే ఇంటికి వచ్చేసరికి అవన్నీ మర్చిపోవాలి, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకోసమే ఆలోచిస్తుంది. మీరు వచ్చేసి ఓన్లీ ఆఫీసే ఉంటుంది, సో పిల్లలు చూసుకొని మీ గురించి ఆలోచి తన గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. తప్పుగా ఏం అనుకోకండి, బట్ అది కరెక్టే కదా. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే తనకి లోలాపులు ఉన్నా సరే అది ఓ అలా అడగలేదు అనే చెప్పేసి దూరం పెడతారు తప్ప ఇంకే కారణం లేదు. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి హెడ్డీకు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ కూడా పెయిన్ పడుతుంది. ఇక్కడ ఎలా ఈ కన్ను మీద వచ్చిన దాన్ని మైక్రోగ్రా ఆ తల్లో పంటారు. సో దానికి సంబంధం లేదు. ఇక్కడొచ్చి హడ్డీకు కొంచెం ఇవి ఇలా నొప్పులు అట్టడం, సో మజిల్స్ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఉంటాయి చూడండి, అప్పుడు ఆ టైంలో కలిస్తే వన్ అవర్ టూ డేస్లో మెయిన్ బాగా రిలీఫ్ అవుతారు. అంత మంచిదన్నమాట సో భర్తతో అలా చేయడం. కానీ ఇవెవరికి తెలీదు. బట్ మీరు చూడండి, పీరియడ్స్ టైంలో ఒక ఫైవ్ డేస్ వరకు కలర్ కదా, సో సిక్స్ డేస్ తర్వాత కలిసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే వైట్ కూడా అవ్వదు. నార్మల్గా అయితే కొంతమందికి బ్లీడింగ్ చూపిస్తుంది 4 డేస్ తర్వాత, కానీ అది కూడా చూపించదు. ఎగ్జాంపుల్ అదే మీకు మీరే టెస్ట్ చేసుకోండి, అంత మంచిదండి సో కలవడం అనేది. బట్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ చెప్పాను కదా, ఇవి ఉండడం వల్ల డిస్టర్బెన్స్ అవుతారు. కానీ ఇంకోటి వచ్చేసి ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి చూడండి, మ్యారేజ్ 21 18లో అయిపోయి ఒక 3 ఇయర్స్ తర్వాత పెద్దగా అయిపోతారు, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళలాగా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చూస్తే చిన్న ఏజ్ కానీ పిల్లలు కూడా చిన్నవాళ్ళు, కానీ వాళ్ళు ఏంటంటే ఆ దూరం పట్టడం వల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం లావుగా అయిపోవడం, చెస్ట్ అనేది బాగోకపోవడం, స్ట్రక్చర్ అనేది పాడైపోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే బరువు ఎక్కువగా గెయిన్ అయిపోతారు, దానివల్ల వెయిట్ గెయిన్ అవడం వల్ల సో చూడడానికి బాగా వస్తుంది, తినకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. బట్ తనుకున్నా తినకుండదు. కానీ ఏంటంటే అలా దూరం పెట్టడం వల్ల కూడా అలా పాడైపోతారు అనమాట. సో ఒక్కసారి అది కలిసారనుకోండి సో భర్తతో, దానివల్ల ఏంటంటే వీళ్ళు ఏంటంటే చాలా అందంగా తయారవుతారు. సో ఏజ్లో ఉన్న అమ్మాయిలాగా యంగ్గా ఉంటారు. సో దాని అది కూడా ఒక బెస్ట్ అనమాట. సో అంత యూజ్ ఉంటుంది రోజు ఇంటర్కోర్స్ చేయడం వల్ల. సో మజిల్స్ ఇక్కడ ఇలా పెయిన్స్ పెట్టడం, అలాగే జుత్తు ఊడిపోవడం, అలాగే ఈ కళ్ళు కింద చాలామందికి నొప్పులు ఉంటాయి. అవేంటంటే కొంతమంది ఐస్ పెట్టుకోవడం, బంగాళదుంపతో ఇలా చేసుకోవడం, అవన్నీ చేస్తారు. అవన్నీ కాదు. సో ఇదిలాగ ఒకసారి ట్రై చేయండి, ఆ రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి. 2 or 3 డేస్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. నేను చెప్పేది పక్కా రియల్. ఇంకోటి ఏంటంటే నాకు మెన్సెస్ అనేది పెయిన్ ఉండేది అప్పుడు స్టార్టింగ్లో. అది ఏంటంటే మ్యారేజ్ అయ్యాక, ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఆ పెయిన్ కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఫిజికల్గా మూడవ వల్ల ఏంటంటే చాలా సర్విక్స్లో మనకు తెలియని నరాలు చాలా ఉంటాయి, మజిల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ మనం టచ్ చేస్తే బాడీ వరకు హెడ్ వరకు ఉంటాయి ఆ నరాలు అనేవి. సో కింద నుంచి అంటే చాలా స్పీడ్గా వస్తుంది ఆ టైంలో బ్లడ్ అనేది బాడీలో ప్రవేశిస్తుంది అనమాట, అంత స్పీడ్గా ఉంటుంది. ఆ టైంలో పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. సో అంత బెనిఫిట్ అనమాట. సో చూసారా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో. తప్పుగా అయితే మాత్రం ఎవరు అనుకోకండి, దాంపత్య జీవితం అనేది చాలా గొప్పది. భార్య భర్తలు హ్యాపీగా ఉంటేనే సో పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళిద్దరికి మెయిన్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇంటర్ కోర్స్ చేయడం ఇంత లాభం. సో భర్త అయినా భార్య అయినా అర్థం చేసుకోండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, సో ఇద్దరు హ్యాపీగా ఉండడమే కావాలి. సో ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మంచిగా చెప్పాను. సో ఏమైనా మీకు నచ్చకపోతే ఐఎమ్ రియల్లీ సారీ, బట్ నాకు తెలిసిందే నేను చెప్పాను. నా పర్సనల్ లైఫ్తో కంపేర్ చేసుకొని మీకు చెప్పాను. సో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్మెంట్ చేయండి. సో మీరు అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.